నమస్తే నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అసలు ఈ కేసు ఏంటి స్కామ్ ఏంటి ఈ అరెస్ట్ వెనుకున్న ప్రధాన లక్ష్యం ఏంటి దీంతో జగన్కి ఎలాంటి సంబంధం ఉంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు సిఐడి పోలీసులు తెల్లవారుజామున ఆరు గంటలకు బస్సు నుంచి బయటకు పిలిచి అరెస్ట్ నోటీస్ ఇచ్చారు దీంతో నంద్యాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ప్రైమాఫేసీ లేకుండా తనను ఏ అధికారంతో అరెస్ట్ చేశారని తనను ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలి అని తాను నిజంగా తప్పు చేసినట్లు ఆధారాలుంటే తనను తీయొచ్చు అని చంద్రబాబు అన్నారు అసలు కేసు ఏంటి అన్న విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ఎస్డిసిను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది యువతకు అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఈ స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం అలానే ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం అందుకోసం రెండు వేల పదిహేడులో ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ సంస్థలైన సీమన్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్తో మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పందం ప్రకారం ఏపీలో ఆరు ప్రాంతాల్లో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్ను ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తారు ఇందుకు అయ్యే ఖర్చులో పది పర్సెంట్ ప్రభుత్వం పెట్టుకుంటే తొంభై పర్సెంట్ సీమంత్స్ గ్రాంట్గా ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది అయితే చేసుకున్న ఒప్పందం ప్రకారం సీమన్స్ సాంకేతిక సహకారం అందించలేదన్నది ఆరోపణ కానీ రికార్డుల్లో మాత్రం టెక్ సహాయం అందించినట్టు రాశారని సిఐడి రిపోర్ట్లో పేర్కొంది అందుకుగాను ఏపీ ప్రభుత్వం తన వాటా అయిన పది పర్సెంట్ను అంటే సుమారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు చెల్లిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఏపీ ప్రభుత్వం నుంచి మూడు వందల ఒక్క కోట్లను చెల్లించినప్పటికీ సీమన్స్ అందించిన విలువ కేవలం యాభై ఎనిమిది కోట్లుగా సిఐడి పేర్కొంది ఈ ఒప్పందంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున కీలకంగా వ్యవహరించిన గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణ సహా ఇరవై ఆరు మందిపై కేసు నమోదైంది వీరిలో పది మంది వరకు అరెస్ట్ అయ్యారు అలానే ఇప్పుడు చంద్రబాబును కూడా ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపైన ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ సంస్థ మూడు వేల కోట్లను గ్రాంట్ ఇడ్గా ఏ విధంగా ఇస్తుందన్న ఆలోచన లేకుండా నిబంధనలను ఉల్లంఘించారని సిమెంట్ సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగిని అడ్డుగా పెట్టుకుని ఇంత పెద్ద కుంభకోణం నడిపారని ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు అసలు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కు ముందు చంద్రబాబును అరెస్ట్ చేయించడం పట్ల జగన్ వ్యూహం ఏంటి టీడీపీ నేతలు ఎంతసేపు జగన్ జైలుకి వెళ్ళాడు జగన్ అన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అని విమర్శించినందుక లేదు అంటే చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఏకంగా పదహారు నెలలు జగన్ను జైలు పాలు చేశాడన్న పర్సనల్ గ్రజ్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా టైం చూసి అరెస్ట్ చేయించాడా అసలు టీడీపీ ఈ విషయాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏ రకంగా వాడుకోనుందో తెలియాలంటే మరి కాస్త వేచి ఉండాల్సిందే సో ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రేఖా సైనింగ్ ఆఫ్